తిట్ట కూడా లేకుండా మాయమైపోయారు. ఈ భూలోకంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. పట్టుకుంటాను. తప్పకుండా ఇస్తారు కదా. అచ్చారావుకి నమస్కారాలు. పీటర్ అనే వ్యక్తిని మీరు వదిలేశారట. ఆ పీటర్కి మీకు లాలుచి ఉందని ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని పీటర్ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మరి. మీరు వెంటనే ఊరి నుంచి పారిపోండి. మీ శ్రేయోభిలాష్. ఎస్ఐ గాడి కీప్ శ్రీ మహాలక్ష్మి. ఏయ్, నేను తెల్లగానే బయటికి వెళ్ళినట్టున్నావు. ఎక్కడికి వెళ్ళినట్టో? నా జీవితానికి నువ్వు గోరి కట్టావు, నీ జీవితానికి నేను గోరి కడదామని. నువ్వెక్కడికెందుకు వచ్చావమ్మా? అచ్చారా వేడి పీటర్ని వెతికిరమ్మని పంపించాను. అతను అంత సమర్థుడు అయితే పీటర్ ఎలా పారిపోతాడమ్మా? ఆకలి దంచేస్తుంది. ఎవరండి ఇక్కడ సప్లైరు? భోజనం ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, ఇప్పుడే ఎసట్లో బియ్యం వేశారా ఏంటి? నువ్వా ఎన్నాళ్ళు ఇలా పరిగెడతావు? ఏడుస్తున్నావా? నన్ను పీటర్ని కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు. నమ్మిన వాడిని నేను, మోసం చేసిన వాడు వాడు, ఇద్దరిని ఒకటే అంటాం న్యాయమా? అన్నం తిని 2 రోజులైంది. ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను. ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను. అంతే, నేను ఆకలి కాగలేను. ఆ విషయం నాకు తెలుసా. అరే, నా పెట్టి తీసుకొచ్చావా? నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్. వీధిలో ఉన్న నన్ను
మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇవాళ వీధుల వెంట ప్రాణభయంతో పరిగెడుతున్నా నన్ను. నువ్వు ఇప్పుడు అవన్నీ కాదు, పేపర్లో నీ గురించి ప్రకటన చూసి నువ్వు ఇంత కంగారు పడిపోతే అదే పేపర్ చూసిన మీ నాన్నమ్మ మావగారు ఎంత కంగారు పడిపోతారో అని ఆలోచించావా? నిజమే, కానీ పీటర్ని పట్టుకోకపోతే మీ నాన్నగారు. మరిద్దరి వల్ల పీటర్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకొద్దాం. నేనన్నీ తెలుసుకున్నాను. పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్ళదు. మీ నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్ ఇద్దాం. ఆ తర్వాత పచ్చగడ్డ వచ్చారా? వెళ్ళక్కడ, తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళు కూడా ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా నువ్వు పోనివా? ఆ పాడని కింద పడేది. అసలు నీకు బుద్ధి ఉందా? పోలీసు వాళ్ళు ఎల్లక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం ఆరు వేషంలో ఉన్నాం కదా. ఏ వేషం అయినా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాద్యం? నీకు అభయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళు పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది మీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు. నువ్వు దర్జాగా పేటర్ కోసం వెతికేయచ్చు. అబ్బా అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదపడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్ది పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో? వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కుని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి అయసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి తీసుకునేలా చేశావు సీత. పొగడ్తి లాపు, నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. Thank you.
పిల్లదాని వయస్సు పరిచింది పరువు తెచ్చి పంపడి చల్లముంత దాయ మాకే పంపడి మురిపించ మాకే వదిలేది లేదే పుల్లి నే విడవను విడవను చమకు చమకు కళ్ళు లేని కబోదిని రామా కళ్ళు లేని కబోదిని ఏంటంటే నువ్వేనా బాబు కళ్ళు లేని కబోదిని రామా పేటంటే నువ్వేనా ఊర్ని పిండా కూడా అరిటాకులో పెట్ట పేటంటే కిరస్తాని వాడు